స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన తర్వాత సిఐడి మరో పిటిషన్ ను హైకోర్టులో మూవ్ చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో అదనపు షరతులు విధించాలి అని హైకోర్టును కోరుతూ ఒక పిటిషన్ ను మూవ్ చేసింది. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అదనపు షరతులు అవసరం లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆ రోజు విధించిన షరతులు సరిపోతాయి అని హైకోర్టు అభిప్రాయపడింది. సిఐడి అధికారులు అదనపు షరతులు విధించాలి, ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడకూడదు, డిఎస్పీల పర్యవేక్షణ అవసరం ఉంటుంది, డిఎస్పీ ఇద్దరు డిఎస్పీల పర్యవేక్షణలో ఉండాలి అంటూ, అలాగే ర్యాలీలు నిర్వహించకూడదు, ఇలా కొన్ని అదనపు షరతులు విధించాలి అంటూ ఒక పిటిషన్ని మూవ్ చేశారు. దానిపై వాదనలు విన్న హైకోర్టు ఆ పిటిషన్ను డిస్పోజ్ చేసింది. ర్యాలీలో పాల్గొనకూడదు, ఎక్కడ కూడా పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు, రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు చేయొద్దు అంటూ ఆ రోజు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు షరతులను విధించిందో ఆ షరతులు సరిపోతాయి అని హైకోర్టు అభిప్రాయపడింది. సిఐడి కోరిన అదనపు షరతులను విధించాల్సిన అవసరం లేదు, డిఎస్పీల పర్యవేక్షణ కూడా అవసరం లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, సిఐడి అధికారులు కోరిన అదనపు షరతులు విధించాలనే పిటిషన్ డిస్పోజ్ చేసే సందర్భంలో ఎటువంటి ఆర్డర్స్ జారీ చేశారు? ఈ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సారాంశం ఏంటి? రోహిత్, ఏదైతే గతంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిందో, ఆ బెయిల్ ఇచ్చిన సమయంలో రెండు కండిషన్స్ మాత్రమే పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు, అలాగనే పొలిటికల్ కార్యక్రమాలు, పొలిటికల్ యాక్టివిటీస్, ర్యాలీస్ కావచ్చు, పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదని చెప్పింది. అయితే సిఐడి మాత్రం అదనపు షరతులు కోరుతూ, ఏదైతే మధ్యంతర బెయిల్ మీద అదనపు షరతులు కూడా యాడ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద వాదనలు విన్న తర్వాత కొద్దిసేపటి క్రితమే కోర్టు తన తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సిఐడి కోరినటువంటి అదనపు షరతులు వేటిని కూడా హైకోర్టు అంగీకరించలేదు. గతంలో ఏదైతే ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నా ఆ రెండు కండిషన్లు మాత్రమే మళ్ళీ అమలవుతాయి, ఏదైతే 4 వారాల పాటు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రామకోటయ్య ఉన్నాను. సార్, చెప్పండి, ఏం చెప్పింది కోర్టు ప్రధానంగా సిఐడి పిటిషన్ మీద? గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రైమ్ నెంబర్ 29/2021 సంబంధించి ఆయన అడిగినటువంటి మధ్యంతర ఉత్తర్వుల బెయిల్లో 5 కండిషన్స్ ఇంపోజ్ చేశారు. 5 కండిషన్స్ కూడా హెల్త్ గ్రౌండ్ మీద చేశారు. మనకి హెల్త్ గ్రౌండ్ మీద ఎందుకు చేశారంటే, మనకు భారత రాజ్యాంగంలోనే పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద హెల్త్, సో దాని మీద చేశారు కాబట్టి ఆయనకి ఎక్కడైనా సరే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఆయన వైద్యం చేయించుకోవచ్చున్నారు. ఆ సందర్భంలో ఆయన ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఏంటంటే, ఆ హెల్త్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఉన్నాయో సీల్డ్ కవర్లో ఆయన సరెండర్ అయ్యేటప్పుడు 28వ తారీఖు సబ్మిట్ చేయమన్నారు. దాంతోపాటు ఈ క్రైమ్ నెంబర్ 29 సంబంధించి ఎక్కడా కూడా సాక్ష్యాన్ని ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేయకూడదు, ఇన్వెస్టిగేషన్కి ఇఘాతం కలిగించకూడదు అనే మాట చెప్పారు. దాన్ని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు వైలేట్ అయినట్టు కనిపించలేదు. మరో విషయానికి సంబంధించి చూసినట్లయితే, ఆయన నిన్న వచ్చినటువంటి ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే, రాజమండ్రి నుంచి గన్నవరం దాకా వచ్చేటప్పుడు 14 గంటలు పట్టింది, తర్వాత విమానాశ్రయం నుంచి వచ్చి ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి కొంత టైం తీసుకున్నా, అది ఆయనకి సంబంధించి ఎక్కడా కూడా ఆయన రాయలని పార్టీ పరంగా కానీ ఆయన పిలుపునిచ్చే సందర్భాలు కానీ కనపడలేదు. కాబట్టి ఆ సిఐడి యొక్క చేసినటువంటి ఆరోపణలు పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా ఇద్దరు డిఎస్పీలని పర్యవేక్షణ ఉన్నారు, అది వ్యక్తిగత స్వేచ్ఛను భంగం ఆటిల్లుతుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా సిఐడి యొక్క పిటిషన్ తోచిపుచ్చడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు డివై చంద్రశెట్టి గారు ఒక మాట చెప్పారు, పాత జడ్జిమెంట్లు తీసుకొని ఎప్పుడైనా ఒక ఆర్డర్ చెప్పేటప్పుడు, ఒక కండిషన్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ ప్రాథమిక హక్కును కానీ హరించకూడదని, వారు ఏదైతే మార్గదర్శకాలు చేశారో దానికి అనుగుణంగానే గతంలో మనకి ఇచ్చినటువంటి ఇంటిని మా బెయిల్ 5 కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అమలు అవుతూ ఉంటాయి. ఈరోజు దాన్ని మనం గతంలో కనుక చూసినట్లయితే మార్గదర్శకం చూసినట్టు సత్యవై చంద్రకుమార్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్ కానీ, పరమానంద కటారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ జడ్జిమెంట్స్ కానీ, అదే నవాబ్ మాలిక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ జడ్జిమెంట్స్లో కూడా ఇదే విధంగా ఇచ్చారు. కాబట్టి ఆ ప్రస్థానంగా ఆ కండిషన్స్ మించి ఎక్కడ కూడా మనం వెళ్ళటానికి లేదు. ఈరోజు మీరు ఆర్డర్ని రివర్స్ చేయమంటాం అనేది ఇంతవరకు సందర్భం కూడా ఎక్కడ కూడా ఉత్పన్నం కాలేదు. కాబట్టి సిఐడి యొక్క పిటిషన్ని నిర్ధారణంగా నిర్ధ్వాసంగా డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు మీడియాతో మాట్లాడారని ఒక పెన్ డ్రైవ్లో కూడా క్లిప్ ఇవ్వడం జరిగింది, అలాగే ర్యాలీకి సంబంధించి ఆ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. సో కోర్టు ఏదైతే ఇంటీరియం బెయిల్లో కండిషన్స్ ఏదైతే ఉన్నా అవి వైలేట్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కోర్టు ఏదైతే సిఐడి చేసిన ఆరోపణలు ఖచ్చితంగా అవి కరెక్ట్గా వైలేట్ చేయలేదు అని అనుకోవచ్చా?
ఖచ్చితంగా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు క్రైమ్ నెంబర్ 29 సంబంధించి అక్కడ కూడా ఆయన డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గానీ మాట్లాడలేదు. అందుకని ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా నేను నేరం చేయలేదు, ఏ నేరం చేయకుండా నన్ను ఈ కేసులో బనాయించారని చెప్పారు. అది జనరల్ గా కోర్టులో గానీ బయట గానీ ముద్ద ఎప్పుడైనా సరే ఆయన ఇన్నోసెంట్ అని చెప్పుకునేటువంటి హక్కు ఆయనకు ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆయన అభివాదం మాత్రమే చేశారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మాత్రమే మీడియాతో మాట్లాడొద్దన్నారు. అంటే జనరల్ గా మిగతా పొలిటికల్ యాక్టివిటీస్ గురించి కావచ్చు, మిగతా కేసుల గురించి కానీ ఇప్పుడు చంద్రబాబుకు మాట్లాడే రైట్ ఉందా? కోర్టు ఆ విషయం మాట్లాడమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. అది సందర్భాన్ని బట్టి సర్కమ్స్టేషన్ బట్టి 5 కండిషన్స్ ఏదైతే ఇచ్చారో ఆ కండిషన్ మాత్రం వైలెట్ కాకూడదని కోర్టు చెప్పింది. మిగతా విషయాలని కోర్టు చెప్పని విషయాన్ని సిఐడి ఆరోపించింది కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే మాత్రం సిఐడి అదనపు షరతులు కోరుతూ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు కోరినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ మొత్తాన్ని కూడా కోర్టు అయితే మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. గతంలో ఇంటర్మ్ బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ సమయంలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ 2 కండిషన్స్ మాత్రమే. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు, అలాగనే పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదు. ఈ రెండింటికి సంబంధించి మాత్రమే ఏదైతే మధ్యంతర బెయిల్పై చంద్రబాబు ఉన్నంత వరకు కూడా ఈ 2 ఏదైతే ఈ 2 కండిషన్స్ మాత్రమే ఆయన ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. అలాగనే ఈ కేసుకు సంబంధించి కాకుండా మిగతా కేసులకు సంబంధించి అయితే కోర్టు అయితే ఏం వ్యాఖ్యానించలేదు కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పుడైతే క్లారిటీ రాదు. ఆయన మాట్లాడితే సిఐడి వాళ్ళు ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టే ఉంటుందని చెప్తున్నారు రోహిత్.